జరిగినదంటని చూసేద్దాం, జరుగుతుంది ఇక పరిష్కరిద్దాం. పుట్ యువర్ హ్యాండ్స్ అప్ అండ్ షేక్ దోస్ ఆస్మెట్స్. సరదాగా గడపనీకి ఇక ఎంటర్టైన్మెంట్ పొందనీకి, మరి వెళ్ళిపోద్దాం మా దాన్ని టీవీలోకి. టీవీ ముందర ఉంచేసి చుల్లు ఫుల్ గా పెంచేసి చెంగు చెంగు మని వచ్చేస్తుండో, చూసేగా మతనేమంటాడో, కౌశల్ గారిక ఏమంటాడో, చూసేద్దామా ఏమంటాడో, కౌశల్ గారిక ఏమంటాడో, చూసేద్దామా ఏమంటాడో. యాక్చువల్లీ నాని గారు జరుగుతుంది ఒక కబడ్డీ నాటకం, కాస్త మజా కాస్త మసాలా, ఒక్క ముక్కలో టదాకుట్రా, ఏదే మండా పడుతున్నాడో పడుతున్నాడని టార్గెట్ చేస్తే కబట్టా. కౌశల్ ఆర్మీ ఇస్ వాచింగ్ ఎవ్రీథింగ్. ఒక్కొక్కరిగా సైడు వేసి పక్కాగా ఒక సెల్చి వేసి నామినేషన్ కి పంపినా కూడా అడ్డుకుంటుంది కౌశల్ ఆర్మీ. ఏదేమైనా ట్రిల్లు ఆగదు, రాతి గుండె ఇది ట్రాక్ తప్పదు. హాయ్ హాయిగా రిలాక్స్ అవ్వుకో కౌశల్, ఇక్కడ రాత్రి పారిపో. కౌశల్ గారిక ఏమంటాడో, చూసేద్దామా ఏమంటాడో, కౌశల్ గారిక ఏమంటాడో, చూసేద్దామా ఏమంటాడో. నాని గారిక ఏమంటున్నా, హౌస్ మేట్స్ అందరూ ఏం చేస్తున్నా, మేముంటామని అంటున్నారు జేబోలో కౌశల్ ఆర్మీ. నాన్న గారిక ఏమంటున్నా, హౌస్ అందరూ ఏం చేస్తున్నా, మేమేంటామని అంటున్నారు జేబోలో కౌశల్ ఆర్మీ. కౌశల్ కుమార్ గొప్ప ఆయుధం, గేమ్ మీదనే ఫోకస్ ఉండటం, తప్పు జరిగితే ఎదురు తిరగడం, ఉన్నది ఉన్నట్టే వ్యక్తపరచడం. కౌశల్ గారిక ఏమంటాడో, చూసేద్దామా ఏమంటాడో, కౌశల్ గారిక ఏమంటాడో, చూసేద్దామా ఏమంటాడో. ఎస్, నేను గేమ్ ఆడడానికి వచ్చాను, నా ఫోకస్ అంతా గేమే. నేను చిన్నప్పటి నుంచి అలాగే పెరుగుతూ వచ్చాను, అలాగే పెరుగుతాను, అలాగే చేస్తాను. నా గేమ్ ఫోకస్. ఇక్కడికి వచ్చింది ఒక ఎయిమ్తో, నేను అదే ఎయిమ్ మీద నాకు 24 గంటలు ధ్యాస ఉంటుంది, నేను అదే గేమ్ని 24 అవర్స్ పాటిస్తాను. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది ఫోకస్ అండ్ గేమ్, దట్స్ ఆల్.